కలిసి గ్రూప్ ఫిల్మ్ చూశాను. చాలా ఉద్రేకం వచ్చింది. నా వయసు 30 సంవత్సరాలు. రాత్రి వేళ వాటిని గుర్తు చేసుకుంటూ మా వారితో ముచ్చటిస్తే బాగుంటుంది. అంతా అయ్యాక ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని అనే సిగ్గు భయం కలుగుతున్నది. ఇదేమైనా లోపమా? ఏం లోపం కాదండి. ఒక రకం మనిషికి ఏంటంటే ఇనిహిబిషన్స్ ఉంటాయి. ఆ ఇనిహిబిషన్స్ వల్ల మనిషి ఏసారి కొంత కంట్రోల్ చేసుకుంటాడు, మాట్లాడుకుంటాడు. సెక్స్ విషయంలో బెడ్రూమ్లో ఆ ఇనిబిషన్స్ ఉండకుండా ఉండడమే మంచిది. ఇనిబిషన్స్ వాళ్ళు సెక్స్ పూర్తి ఎంజాయ్ చేయరు. వాళ్ళు ఎలా కాదు అలాగే అలా చెయ్యాలి. ఆ బయట ఇద్దరిలో ఉండకూడదు ఇనిబిషన్స్. ఒకరి కూడా వీళ్ళందరూ ఉండే బెదిగించిందిరా అంటారు. ఇద్దరిలోనూ ఇనిబిషన్స్ లేకుండా ఫ్రీగా పెట్టి మనసు పెట్టుకుని ఫ్రీగా ఉంటే వాళ్ళ సెక్స్ని పూర్తిగా చేసేస్తారు. ఇప్పుడు బ్లూ ఫిల్మ్ చూస్తారు, ఆ బ్లూ ఫిల్మ్ చూసి ఎక్కడ లేని వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. ఏదో రెండు బూత్ మాటలు కూడా మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడుకునేవండి. ఆ ఎంజాయ్ ఆ బెడ్రూమ్ అనేది వాళ్ళ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో ఇష్టం వాళ్ళు ఏది కానీ చేసుకోవచ్చు. అంచేత ఆ బ్లూ ఫిల్మ్ చూసి మాట్లాడేదానికి సిగ్గు కూడా అసలు లేదు. అది తప్పు కాదు. అలాగే అంత ఫ్రీగా మారిపోతేనే వాళ్ళు ఎవరైతే ఫ్రీగా మారిపోతారో దంపతులు ఇద్దరు మారాలి ఫ్రీగా. ఇద్దరు వాళ్ళ మనసుతో ఇద్దరిది ఫ్రీగా లిబరేట్ అయిపోవాలి, ఇనిబిషన్స్ లేకుండా అయిపోవాలి. అప్పుడు వాళ్ళు చక్కగా సెక్స్ ఎంజాయ్ చేస్తారు. అలా మీరు ఎంజాయ్ చేస్తారు కానీ సంతోషం ఏ పర్వాలేదు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అదేమి జబ్బు కాదు ఇప్పుడు.